సినిమా ఓకే రెడీ సార్. సినిమా ఇండస్ట్రీకి మే 4వ తారీఖు అంటే అటు చెన్నైలో కానీ ఇటు హైదరాబాద్లో కానీ ఒక పండగ రోజు. అదే మా గురుగారు దాసనారాయణరావు గారి పుట్టినరోజు. నిజంగా ఈరోజు ఇక్కడ ట్రాఫిక్ అటు ఇటు వెళ్లకుండా ఈ రోడ్లంతా స్తంభించే విధంగా ఉండుండేది. కరోనా వల్ల సింపుల్గా చేయాలి కాబట్టి గవర్నమెంట్ కొన్ని కండిషన్లు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా చేసుకోవాల్సి వచ్చింది. ఈరోజు డైరెక్టర్స్ డేగా ఆల్రెడీ ప్రకటించున్నాం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. టుడే ఈజ్ ద డైరెక్టర్స్ డే. కానీ ఈ కరోనా వల్ల ఇక్కడ డైరెక్టర్లు అందరూ లేకుండా వెరీ సింపుల్గా వాళ్ళందరూ వస్తామన్నా కూడా మేమే వద్దు సార్, ఎందుకంటే ఒక రూల్స్ ఉన్నాయి మళ్ళీ ఇబ్బంది అని ఆయన ఆత్మక శాంతి చేకూరాలని చెప్పి ఈరోజు ఆయన గార్లాండింగ్ ఇక్కడ చేయించి మా అరుణ్ బాబు అలానే బంగారు బాబు మా ప్రసాద్ మా పీడి రామ సత్యనారాయణ అలాగే మా వెంకటేష్. ఎందుకనంటే వెంకటేష్ గురించి గురువుగారు ఎప్పుడు నాకు చెప్తుండేవాడు, అడు ఎమోషనల్ క్యారెక్టర్ బాబు ఇది బాగా డెవలప్ చేయాలని. అదే విధంగానే అతన్ని ఆయన ఆశీస్సులతోనే ఒక అధ్యక్షుడిని చేయడం జరిగింది. ఈరోజు చిత్రపురి కాలనీ కూడా ఇలాగా వచ్చింది. బట్ ఒక్కటి మాత్రం, సినిమా ఇండస్ట్రీ బతికి ఉన్నంత కాలం, సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం దాసరనారాయణరావు గారు పేజీలోనే ఉంటారు. ఎందుకనంటే ఇక వస్తుంది అని నేను అనుకోను. ఒక దర్శకుడికి కుటుంబం అనేది ఒక పెద్ద కుటుంబం. ఆ కుటుంబం అనేది ఒక దాసనారాయణరావుకే చెందింది. రాబోయే రోజుల్లో ఏ దర్శకుడు కూడా ఇది ఈ దర్శకుడి కుటుంబం, సోన్సో దర్శకుడి కుటుంబం అని చెప్పి చెప్పుకునే విధంగా జనాలు రారు. ఎందుకంటే ఈరోజు ఆ విధంగా తయారైపోయింది. ఒక దర్శకుడి దగ్గర 100 మంది పైన అసిస్టెంట్ డైరెక్టర్లు డైరెక్టర్లు ఆయన ఫ్యామిలీలోంచి వచ్చారంటే దట్ ఈజ్ ఓన్లీ మా గురువుగారు. ఆయన ఆత్మకి చేకూరాలి. అలాగే ఎక్కడున్నా ఈరోజు మా అమ్మగారు మే 4వ తారీఖు అంటే ఆవిడ అడావిడ ఎంత ఎంత ఉండేది కాదు. ఈరోజు ఆవిడ ఆ పైన ఆనందిస్తూ వాళ్ళ ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ వాళ్ళిద్దరు ఆనందంగా అక్కడ ఉంటారని చెప్పి మేము కోరుకుంటూ నెక్స్ట్ ఇయర్ చాలా గ్రాండ్గా ఆయన మనసులో ఆయనకు ఉండే కోరికలన్నీ మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఆయన విగ్రహం ముందు ఆయన మీద ప్రమాణం చేసి చెప్తున్నాం. గ్యారంటీగా ఈ ఇండస్ట్రీకి దాసనారాయణరావు ఎప్పుడు గుర్తుండే విధంగా మేము పనులు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ దాసనారాయణరావు గారిని. ఎందుకంటే ఆయనకంటే గొప్ప దర్శకుడు ఇప్పుడు లేరు, మునుముందు కూడా రారు అని గట్టిగా చెప్పగలిగిన వ్యక్తి దాసనారాయణరావు గారు. ఆయన మా గురుగారు అవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. సంక్రాంతి దసరా ఎలా పండుగో మే 4 అంటే మాకు 3వ పండుగ. అది అంత గొప్ప పండుగ చేసుకునేందుకు అవకాశం ఇచ్చిన మా గురుగారు దాసనారాయణరావు గారికి ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు మా అందరికీ ఉంటాయని తెలియజేస్తూ థ్యాంక్ యూ. మీరు ఆశిస్తున్నాను. 10 సంవత్సరాలు చాలా గ్రాండ్గా చేసేవాళ్ళం. ఈసారి ఆయన లేడు, కానీ నాకైతే దేవుడు నేను నాకు లైఫ్ నేను ఈరోజు ఇలా ఉండటానికి ఆ గురువుగారు నాకు దేవుడితో సమానం అన్నమాట. ఆయన ఎప్పుడు మర్చిపోను, జీవితాంతం మర్చిపోను. నేను కానీ నా ఫ్యామిలీ కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కార్మికులకి ఏ బాధ వచ్చినా కూడా ఆయన తెలుసుకొని పిలిచెల్లా ఏంటి మీ ఇన్లు ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఆయన అడిగేవాడు. గ్రేట్ అసలుకి ఆయన లేకపోవటం ఇండస్ట్రీకి చాలా లోటు. ఆ లోటు నాకు తెలిసి తీరందే, అది తీర్చేదానికి మరి ఎంత టైం పట్టేదో తెలియదు. కానీ చాలా ఇండస్ట్రీకి మాత్రం వర్కర్స్కి మాత్రం ఆయన లేకపోవటం మాకు చాలా అన్యాయం జరిగింది. ఇదే క్రైసిస్లో ఆయన ఉంటే ఎంత చాలా షూటింగ్ లేకపోయినా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇప్పుడు హ్యాపీగా ఎప్పుడు షూటింగ్ చేయతో ఏంటనే మా పరిస్థితి అమ్మ అచ్చమ్మ గోచరంగా ఉంది. చాలా బాధాకరంగా ఉంది ఈరోజు, చాలా బాధాకరంగా ఉందండి. ఫస్ట్ గురువు గారికి హ్యాపీ బర్త్డే టు గురుగారు. నేను కాస్ట్యూమ్స్ యూనియన్ మాజీ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ మాజీ ఫెడరేషన్. గురువుగారు ఇప్పుడు శ్రీ కళ్యాణ్ గారు చెప్పారు 24 శాఖలకి తండ్రి లాంటాడు. ఆయన ఒక డైరెక్టర్ కాదు, ఒక కార్మిక శక్తి, మా అందరికీ దేవుడు. అలాంటి బర్త్డే అన్నయ్య ఇప్పుడు చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం గ్రాండ్గా చేసుకుంటామని గురువుగారికి నివాళులు అర్పిస్తూ ఆయన్ని ఆయన చల్లని చూపు ఎప్పుడు మా అందరు మా కార్మికుల పట్ల ఉండాలని మనసా కోరుచుకుంటూ డిఎన్ఆర్ జిందాబాద్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం.
నేను పాలకొల నుంచి రావడానికి ఇన్స్పిరేషన్ దాసరి నారాయణరావు గారు సో ఇక్కడి నుంచి ఇండస్ట్రీలో చాలామంది ఇన్స్పిరేషన్గా ఆయన ఎదిగారు ఎదుగుతూనే ఉన్నారు ఆయన బర్త్డే ఫస్ట్ టైం ఇలా జరగటం నాకు తెలిసి నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఎన్నో ఒకరోజే ఎన్నో ఈవెంట్లు ఎన్నో గొప్పగా ఉండేది నిజంగా ఒక దసరా ఒక సంక్రాంతి ఇవన్నీ ఎంత గొప్పగా జరుగుతాయో అంత గ్రేట్గా ఆ దాసరి గారు పుట్టిన వేడుక జరిగేది మూడు నెలల ముందు నుంచి ప్రిపేర్ అయ్యేవాళ్ళు అలా గొప్ప గొప్ప ఈవెంట్ ఎంతోమందికి సేవలు చేసేవారు అనేటువంటి ఆ బర్త్డే సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు ఎంతోమంది సహాయపడేవారు సో అవన్నీ లేని లోటు కనపడుతుంది గురుగారు మీరు లేని లోటు కనపడుతుంది సో నెక్స్ట్ ఇయర్ ఇవన్నీ భర్తీ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా చేయడానికి మా కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరగడానికి మీ అందరి సహకారం ఉంటామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ This is Abhinav Gomatam. Hello, Nenu Avantika Mishra. Hello, this is Tarun Bhaskar. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.